జనవరి 26వ తేదీ నుండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించే హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంగా మంగళవారం రోజున రాజన్న సిరిసిల్ల పట్టణంలో జరిగిన సమావేశంలో పట్టణ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీత శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే హాత్ సే హాత్ జోడో కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతుల పాలిట శాపంగా మారిన చట్టాలను తీసుకువచ్చాయని, అదేవిధంగా ఎడాపెడా పెంచుతూ పోతున్న పెట్రోలు డీజిల్ ధరల వల్ల సామాన్య మానవుడు బ్రతికే పరిస్థితి లేదు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి భారీ ఎత్తున కార్యకర్తలు నేతలు తరలివచ్చి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సంగీత శ్రీనివాస్ కోరారు. ఆయన వెంట సిరిసిల్ల పట్టణ చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. భారతదేశం యొక్క పరిస్థితి రోజు రోజుకు మతం పేరిట కులాల పేరిట ఏ విధంగానైతే విడదీస్తూ పాలిస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా కలుసుకొని అందరం కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యం అనేటువంటి ఒక నినాదంతో భారత్ జోడో అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఏఐసీసీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏదైతే భారత్ జోడో పాదయాత్ర ఉన్నదో అది ఎంతో ప్రజల యొక్క ఆదరణను ప్రజలలో రోజు వారు చేసేటువంటి కార్యక్రమాలు కానీ వారు అనుభవిస్తున్నటువంటి బాధలు కానీ చూసుకుంటూ తెలుసుకుంటూ ఆ అనుభవాన్ని ప్రెస్ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ ఏదైతే దిగ్విజయంగా నడుస్తున్నటువంటి పాదయాత్ర రాహుల్ గాంధీ గారిది జనవరి 26వ తారీఖు నాడు కాశ్మీర్లో ముగియనున్నది. ఆ విధంగా ఏదైతే జనవరి 26 నాడు ముగిసేటువంటి ఆ కార్యక్రమానికి తోడుగా యావత్ భారతదేశంలో ప్రతి గ్రామంలో కూడా రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి ఏవైతే ఆ పాదయాత్రకు అనుసంధానంగా వారు ఇచ్చేటటువంటి సందేశాన్ని గ్రామ గ్రామాన గడప గడపకు తెలియజేసేటువంటి కార్యక్రమం ఈ హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం. ఇది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు, ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మళ్ళీ ఈ 26వ తారీఖు నుంచి ఇక్కడ సిరిసిల్ల పట్టణంలోని 39 వార్డులలో గడప గడపకు ఈ యొక్క సందేశాన్ని తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. దీనికి 39వ వార్డులో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు కానీ ప్రజలు కానీ అభిమానులు కానీ ఎంతో రాజగోల్ గాంధీ గారు చేసినటువంటి కార్యక్రమాలు కానీ వారు తెలుసుకున్నటువంటి ఏవైతే భారతదేశంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఈ ప్రజా వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలయో వాళ్ళ నిర్ణయాలను మళ్ళీ మనం గడప తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గడపకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం 26వ తేదీ నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యేటువంటి కార్యక్రమం. దీంట్లో భాగంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాగానే 2 లక్షల రుణమాఫ్ అనేది ఇవాళ హిమాచల్ ప్రదేశ్ కానీ లేకుంటే ఇతరత్ర కాంగ్రెస్ పార్టీ పాలిత ప్రాంతాలలో అధికారం చేపట్టగానే ఒకటే ఒక సంతకంతో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. ప్రజలకు ఏవైతే ఉన్నదో ఖచ్చితంగా పేదవాడికి ఏదైతే ఇల్లు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి పేదవారికి ఎలాంటి అమెరికన్ లేకుండా పేదవాడైతే చాలు వారికి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ విధంగా పేద బడుగు బలహీన వర్గాలకు చేపట్టేటువంటి కార్యక్రమాలు ఏదో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని ప్రజాబాట బట్టి గడప గడపకు కాంగ్రెస్ శ్రేణులందరం కూడా కలిసేటువంటి కార్యక్రమం తీసుకుంటున్నామని తెలియజేస్తూ దీనికి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా 39 వార్డులలో అందరం కూడా ప్రతి వార్డులో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా కలిసి గడప గడపకు పోయి రోజువారీ కార్యక్రమం దాదాపు 2 నెలలు జనవరి 26 నుంచి 2 నెలలు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో అవకాశం ఉంటే రేవంత్ రెడ్డి గారు కూడా పిసిసి రేవంత్ రెడ్డి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ నియోజకవర్గంలో తిరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా ముందు భవిష్యత్తులో ఉంటుందని తెలియజేస్తూ అలాగే ఇక్కడున్నటువంటి పరిస్థితులలో సిరిసిల్ల నియోజకవర్గంలో ఇక్కడ శాసనసభ్యులు మంత్రివర్యులు కేటీఆర్ గారు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ఈ యొక్క మా కాంగ్రెస్ శ్రేణులను ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం అనవధిగా అయిపోయింది. ఈ యొక్క అక్రమ అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో మా జిల్లాలో ఇలా బోయినపల్లికి సంబంధించినటువంటి 30 గ్రాముల నాయకులను కానీ తంగలపల్లి కానీ ముసవ ఈ విధంగా ఈ మండల శ్రేణులందరినీ కూడా తప్ప ఏది
కేటీఆర్ పర్యటనలో భాగంగా వీరన్ని అరెస్ట్ చేయడం ఒకవేళ సమస్యలు ఉంటే చెప్పుకునేటువంటి వీలు కూడా కల్పించకపోవడం ఇది శోచనీయకరమైనటువంటి విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రజాప్రతినిధి ప్రతిపక్షాల యొక్క ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళు చెప్పేటువంటి విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. కానీ ఆయన వచ్చినప్పుడు తిరిగేటువంటి పరిస్థితులలో ప్రతిపక్ష నాయకులు గొంతు నొక్కి ఈ విధంగా అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రజలకు మళ్ళీ పూర్వభయం వచ్చే విధంగా కాంగ్రెస్ శ్రేణులందరం కూడా ఇక్కడ కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ రైతు వ్యతిరేక విధానాలన్నింటి కూడా ప్రజలకు తెలియసి ఇక్కడ ఏదైతే వాళ్ళు తీసుకునేటువంటి ప్రజలు వాళ్ళు తీసుకునేటువంటి ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు వాళ్ళ కార్యకర్తలకే పోతున్నాయి తప్ప ఇక్కడ పేద ప్రజలకు కూడా ఇవి అందలేనటువంటి విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఒక కార్యక్రమాన్ని బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలను చైతన్యపరిచి రాబో రోజుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే విధంగా కార్యక్రమం తీసుకుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జనవరి 20 నుంచి మేము స్టార్ట్ చేస్తున్నామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం.